హాయ్ బిబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం అధికార వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో నెంబర్ వన్ ఎవరు ఇంకెవరు ఆ పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత నెంబర్ టూ విజయసాయిరెడ్డి గారు ఈ మాట ఎవరిని అడిగినా చెప్తారు అయితే వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మరి వైఎస్ఆర్ పార్టీకి వెన్నుదన్నుగా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నెంబర్ టూ స్థానంలో కొనసాగుతూ ఆయన ఏ మాట చెబితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖచ్చితంగా పాటించేలాగా విజయసాయి రెడ్డి గారు తనదైన శైలిని తనదైన మార్కుని సంపాదించుకున్నారు మరి అటువంటి విజయసాయి రెడ్డి గారు ఇటీవల జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకలాపాల్లో కావచ్చు లేదా అనేక సందర్భాల్లో కావచ్చు ఆయన కనిపించట్లేదు ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం జరుగుతూ ఉన్నదో అప్పటి నుంచి విజయసాయిరెడ్డి గారు వైసీపీకి కొంచెం దూరమైనట్లుగా భావించవలసి ఉంది ఆఖరిగా ఆయన తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళింది ఎప్పుడు అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం జరుగుతూ ఉన్న క్రమంలో ఆయన తాడేపల్లి వెళ్ళిన తర్వాత ఆయన సెల్ ఫోన్ పోయింది అని చెప్పేసి ఇదే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు దాని తర్వాత ఆ కేసుకు సంబంధించి కానీ ఆ ఫోన్కు సంబంధించిన వ్యవహారం కూడా ఎక్కడ బయటికి రాల ఇక దాని తర్వాత జరిగిన పలు విషయాలు ఏంటి అంటే నందమూరి తారకరత్న గారు మరి తన ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు ఆయనకి హాస్పిటల్లో వైద్యం జరుగుతూ ఉండగా మరి ఆ తారకరత్న గారి భార్య విజయసాయిరెడ్డి గారికి బంధువు అవటం వల్ల విజయసాయిరెడ్డి గారు పరామర్శించడం ఈ క్రమంలోనే బాలకృష్ణ గారితో కావచ్చు చంద్రబాబు నాయుడుతో కావచ్చు మాట మాట కలపటాలు ఇక దురదృష్టవశాత్తు తారకరత్న గారు చనిపోవటం ఇంకా ఆ సందర్భంలో కూడా బాలకృష్ణ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో కొంచెం సన్నిహితంగా విజయసాయిరెడ్డి గారు మెలగటం ఎంత ఇదిగా అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు వెళ్ళి రిసీవ్ చేసుకోవడం ఆ తర్వాత వెళ్ళి కారు దగ్గరికి వెళ్ళి సాగనమ్మడం ఇలా జరిగినాయి కూడా కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా మారాయా మరి దాని తర్వాత అనేక రకాలైన వైఎస్ఆర్ పార్టీ మీటింగుల్లో కావచ్చు మరి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి వరకు కూడా ఉత్తరాంధ్ర యొక్క ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు మరి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కావచ్చు ప్రచారం అప్పుడు కావచ్చు ఎప్పుడు విజయసాయి రెడ్డి కనిపించాల పైగా ఆయనకున్న ట్యాగ్ ఏంటి ఉత్తరాంధ్ర సీఎం అని కూడా ఒకనొక టైంలో విజయసాయిరెడ్డి గారిని మరి ఈ విధంగా చూశారు మరి అటువంటి క్రమంలో విజయసాయిరెడ్డి గారు హఠాత్తుగా వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు అయ్యారు మరి ఇంత జరుగుతున్నా ఎమ్మెల్సీ ఎన్నికలు మరి వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి గారు ఉంటే ఏ విధంగా ఉండేది ఖచ్చితంగా ఏదో రకంగా చేసి ఫలితాలను మార్చడం అంటే కొంత ఓటింగ్ శాతం పెంచి వైఎస్ఆర్ పార్టీ ఆ ఎమ్మెల్సీ సీట్లు కైవసం చేసుకోవడానికి దాహోద పడేవారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు మరి అంతటి బలం ఉన్న విజయసాయిరెడ్డి గారు సడన్గా ఈ ఎందుకని కనిపించట్లేదు ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరితో కూడా మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో కూడా విజయసాయిరెడ్డి గారి పేరు ఎక్కడ ప్రస్తావనకు రాలేదు అసలు ఆయన కనిపించలేదు మరి దీనికి ఏమై ఉంటుంది అంటే విజయసాయిరెడ్డి గారిని దూరం పెట్టాలనుకుంటున్నారా కావాలనే దూరం చేసుకున్నారా ఆల్రెడీ దూరం అయిపోయారా ఈ అనుమానాలు కూడా ఖచ్చితంగా తలెత్తుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే నిన్న ఎమ్మెల్యేల మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అని చెప్పేసి ఏ మీడియాలో చూసినా కథనాలు వచ్చినాయి కానీ విజయసాయిరెడ్డి గారి గురించి కానీ ఆయన యొక్క మరి ఆబ్సెంట్ ఎందుకు అయ్యాడు గైరహాజరు ఎందుకు అయ్యారు ఆయన ఏమైనా పట్టించుకోవట్లేదా అన్న విషయాన్ని కూడా మీడియాలు ఎక్కడ ప్రచురించలే అంటే అసలు విజయసాయిరెడ్డి గారు వైసీపీ నుంచి కనుమరుగైపోయాడు అనే భావన ఉన్నదా లేదు అసలు ఆయన్ని మర్చిపోయారా నిజంగానే అన్న ఆలోచన కూడా లేకపోలేదు ఒకవేళ అదే కనుక జరిగితే ఎందుకని అలా జరిగింది మరి విజయసాయిరెడ్డి గారు తదుపరి చర్యలు ఏమై ఉంటాయి అంటే వైసీపీని కాదని వేరే పార్టీకి వెళ్ళే ఆలోచనలో ఏమైనా ఉంటారా ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ రోజు ఉండరు ముఖ్యంగా వెనకాల ఉండి రాజకీయం చేపించడమే కానీ ఏ విషయం వచ్చినా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ అప్పటి నుంచి ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి గారు ఎక్కడ పోటీ చేసింది కానీ ఏమీ లేదు ఆయన ప్రస్తుతానికి వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు అదేవిధంగా ఎక్కడ ఏ విషయాలు వచ్చినా కానీ ఒక పెద్ద మనిషిలాగా పెద్ద తరహాగా అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడటం బుజ్జగించడం అనేక రకాలైన కార్యకలాపాలు చేస్తూ ఉంటారు మీకు గుర్తున్నట్లయితే గతంలో ఎప్పుడైతే వంగవీడి గారు వైఎస్ఆర్ పార్టీకి దూరం అయ్యి వేరే పార్టీ వైపు చూస్తూ ఉన్న క్రమంలో కూడా ఒకటికి రెండుసార్లు విజయసాయిరెడ్డి గారు స్వయంగా వంగవీడి గారి దగ్గరికి వెళ్ళి కొంచెం బొచ్చగింపు చేసే ప్రయత్నాలు కూడా చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దోతలాగా విజయసాయిరెడ్డి గారిని వాడేవాళ్ళు మరి అంత దోతగా ఉండే విజయసాయిరెడ్డి గారు సడన్గా ఎందుకని దూరం అయిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని దూరం పెడుతున్నారా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సి వస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారు ఈ కేసుకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే విజయసాయిరెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి మరి వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి చెప్పారు మరి అంతటి విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి గారు చెప్పారు అంటే ఎవరి ప్రమేయంతో ఎవరు చెబితే చెప్పారు ఆయన ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఏం కడపలో లేరు ఆ సమయంలో మరి అటువంటిది ఎవరో ఒకరు చెబితేనే చెప్పాలి మరి అట్లాంటిది విజయసాయిరెడ్డి గారు కూడా మరి ఆ విషయాన్ని చెప్పారు చెప్పిన తర్వాత దానికి సంబంధించిన అంశాలు ఏవి కూడా ఎక్కడ తెర మీదకు రాలా ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న ఈ కేసులో కూడా విజయసాయిరెడ్డి గారి పేరు ఎక్కడ ప్రస్తావనకు రాలా సాధారణంగా అయితే ఎంక్వైరీకి సంబంధించిన క్రమంలో ఎవరు ఎక్కడ ఏం మాట్లాడారు ఈ హత్యకి సంబంధించిన అనే అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్ కూడా రావాల్సి ఉంది మరి అటువంటిది విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్ ఎక్కడ రాలా దీనికి గల కారణం ఏంటి అనేక రకాలైన పరిస్థితులకి తలెత్తుతూ ఉన్నది మరి ఇటువంటి క్రమంలో విజయసాయిరెడ్డి గారు అసలు ఏమైపోయారు ఢిల్లీలోనే ఉండిపోతున్నారా ఆంధ్రప్రదేశ్కి రావట్లేదా వైఎస్ఆర్ పార్టీకి తనకి సంబంధం లేదా అని చెప్పేసి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం కనుక చూసినట్లయితే నిజంగానే వైఎస్ఆర్ పార్టీకి కొంచెం దూరంగానే విజయసాయి రెడ్డి గారు మరి మెలుగుతూ ఉన్నారు అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది సో ఈ నేపథ్యంలో మరి విజయసాయి రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇంకా ఎన్నికలు అనేవి దగ్గర పడుతున్న సమయంలో అంతకు ముందేమో ఒక వ్యూహకర్తలాగా ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా ఆ విధంగా గైడ్ చేస్తూ ఉంటే అది మంచి అయినా చెడు అయినా ఈ విధంగా మరి ఆయన ప్రతీది కూడా ఆయనకు సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు మరి అటువంటి విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మరి ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన తర్వాత ఓ విధంగా విజయసాయిరెడ్డి గారి ప్రమేయం తగ్గుతూనే ఉంది ఆయనకు అంత ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ టూగా ఎదిగారు సో ఆల్రెడీ నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఇక నెంబర్ టూ స్థానంలో లేనట్లుగానే భావించవలసి ఉంటుంది ఇక దాని తర్వాత ఈ జరిగిన పరిణామాలన్నిటి రీత్యా విజయసాయిరెడ్డి గారు క్రమక్రమంగా వైసీపీకి దూరం అయిపోతున్నట్లుగా భావించవలసి ఉంటుంది కాకపోతే రాబోయే ఎన్నికల్లో మరి విజయసాయిరెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఆయన వైఎస్ఆర్ పార్టీకి అంటిపెట్టుకొని గతంలోలాగా కంటిన్యూ అవుతారా లేదు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అటువంటి దాఖలాలు ఏవి కూడా కనిపించట్ల మరి విజయసాయిరెడ్డి గారు తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతుంది వేరే పార్టీకి ఏమైనా మద్దతు తెలుపుతారా అంటే అది కొంచెం ఆలోచిస్తే కష్టమే అనిపిస్తుంది కానీ పరిస్థితులు నిత్య చూస్తుంటే అసలు ఆయన రాజకీయాల నుంచి దూరమైపోయే అవకాశాలు ఉన్నాయి కూడా అనుకోవచ్చు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల వైపు వెళ్ళి అనవసరంగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా ఎందుకంటే మరి గతంలో నుంచి కనుక మనం చూసినట్లయితే ఇదే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సురుడు అన్నిటికీ ప్రజల కోసం పుట్టిన నాయకుడు అనేక రకాలుగా సంబోధించి ఉన్నారు మరి ఇటువంటి సమయంలో ఇప్పుడు ఆయన ఈయన కాదని వేరే ప్రక్కకి వెళితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవలసి వస్తుంది అంత సాహసం విజయసాయిరెడ్డి గారు చేస్తారా అంటే అది చాలా వరకు కష్టమే అయితే ఇక్కడ కొన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి ఏంటి అంటే మామూలుగానే ఉన్న కేసుల్లో ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టూగా విజయసాయి రెడ్డి గారిని కూడా మరి కొంతమంది సంబోధిస్తూ ఉంటారు మరి క్రమంలో విజయసాయిరెడ్డి గారిని బహిరంగంగానే దూరం చేసుకున్నారనుకోండి ఈ కేసులకు సంబంధించిన అంశాలు బయటకు వస్తాయి ఒకవేళ అదే కనుక బయటకు వస్తే మరి ఈయన చెప్పే సమాచారం వేరుగా ఉంటుంది ఆయన చెప్పే సమాచారం వేరుగా ఉంటుంది అది వైఎస్ఆర్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అనే ఆలోచనలో కూడా ఉండి విజయసాయిరెడ్డి గారిని బహిరంగంగా ఎక్కడ కూడా విమర్శించడం కానీ దూరమైనట్లుగా కానీ చెప్పకుండా ఉండి ఈ విధంగా గుట్టు చప్పుడు కాకుండా ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి అది పార్టీకి పార్టీ యొక్క అభివృద్ధికి దాహోదపడుద్ది అలా కాకుండా మరి అంతర్లీనంగా మరునాటి వరకు కూడా వెనకాలే ఉన్న వ్యక్తిని ఎండగట్టారనుకోండి చివరికి అది పార్టీకే నష్టం చేసే అవకాశాలు ఉంటాయంటే ఎవరికి వాళ్ళు అదేంటో అంటారు కదా తేలుగుట్టని దొంగలాగా సైలెంట్గా ఉన్నారనుకోండి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని చెప్పేసి అనుకునే పరిస్థితులు లేకపోలేదు కాకపోతే ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటి అంటే ఏ ఒక్క విశ్లేషకుడు కానీ ఏ టీవీ ఛానల్ కానీ ఎక్కడ విజయసాయి రెడ్డి గారి పేరుని ప్రస్తావించాల ఇదే చాలా చాలా ఆశ్చర్యకరంగా మారింది మరి చూడాలి విజయసాయి రెడ్డి గారు ఏమైనా సరే ప్రెస్ మీట్లు పెడతాం కానీ దేని గురించి అన్న మాట్లాడతాం కానీ ఇటీవల కార్యక్రమాలు చేపట్టింది లేదు మరి ఇప్పుడు ఏమైనా సరే ఆయన భవిష్యత్తులో ముందుకు వచ్చేసి ఏదైనా విషయాల గురించి మాట్లాడతారా అప్పుడు ఏమైనా సరే మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన క్వశ్చన్లు ఏమైనా అడిగితే మరి ఆయన్ని సైలెంట్గా దాన్ని పక్కదో పట్టిస్తారా దానికి ఏమైనా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అధికార వైఎస్ఆర్ పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఇటీవల అంటే గత కొద్ది నెలలుగా ఆయన అసలు ఎక్కడా కూడా మరి లేకపోవడం ఆయన ప్రమేయంతో ఏ కార్యక్రమాలు కూడా జరగకపోవడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ